కేసుకు సంబంధించిన వాస్తవాలు ఏమిటంటే, ఫిర్యాదుదారుడు శ్రీనాయుడు, నగేష్ తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, మల్లికార్జున్ నగర్లోని అద్దె ఇంట్లో ఉంటున్నారని పేర్కొన్నాడు. 1/1/2024 నాడు 8 గంటలకు అతని పెద్ద కుమార్తె నాయుడు, భవానీ డాటర్ ఆఫ్ నగేష్, వయస్సు 17 సంవత్సరాలు, ఓసీసీ 7వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం హౌస్ కీపింగ్ పనిచేస్తూ తల్లితో కలిసి ఎల్లారెడ్డిగూడ సంస్కృతి అపార్ట్మెంట్కి వెళ్లి అక్కడ ఆమె తల్లి కాశీ పనిచేస్తున్న సమయంలో ఇంటి పక్కనే పనిచేస్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. సుమారు 11 గంటల సమయంలో కాశీ ఆ ఇంటికి వెళ్లగా తన కూతురు గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేసి వెళ్లిందని యజమాని ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసి ఫిర్యాదుదారు ఆమె కోసం సమీపంలోని ప్రదేశాలలో మరియు బంధువుల ఇళ్లలో వెతకడం ప్రారంభించాడు. కానీ ఫలించలేదు. మల్కారం సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తితో భవానీ తరచూ మాట్లాడుతోందని, భవానీ తప్పిపోవడంపై అనుమానం ఉందని కాశీ తెలిపారు. అందువల్ల తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు. కేసుకు సంబంధించిన వాస్తవాలు ఏమిటంటే, ఫిర్యాదుదారుడు శ్రీనాయుడు, నగేష్ తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, మల్లికార్జున్ నగర్లోని అద్దె ఇంట్లో ఉంటున్నారని పేర్కొన్నాడు. 1/1/2024 నాడు 8 గంటలకు అతని పెద్ద కుమార్తె నాయుడు, భవానీ డాటర్ ఆఫ్ నగేష్, వయస్సు 17 సంవత్సరాలు, ఓసీసీ 7వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం హౌస్ కీపింగ్ పనిచేస్తూ తల్లితో కలిసి ఎల్లారెడ్డిగూడ సంస్కృతి అపార్ట్మెంట్కి వెళ్లి అక్కడ ఆమె తల్లి కాశీ పనిచేస్తున్న సమయంలో ఇంటి పక్కనే పనిచేస్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. సుమారు 11 గంటల సమయంలో కాశీ ఆ ఇంటికి వెళ్లగా తన కూతురు గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేసి వెళ్లిందని యజమాని ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసి ఫిర్యాదుదారు ఆమె కోసం సమీపంలోని ప్రదేశాలలో మరియు బంధువుల ఇళ్లలో వెతకడం ప్రారంభించాడు. కానీ ఫలించలేదు. మల్కారం సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తితో భవానీ తరచూ మాట్లాడుతోందని, భవానీ తప్పిపోవడంపై అనుమానం ఉందని కాశీ తెలిపారు. అందువల్ల తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు.